అందరూ అనుకుంటున్నారు నా దగ్గర ఏదో మంత్రదండం ఉందని, అన్ని అయిపోతాయి అనుకుంటున్నారు. కానీ మొదటిసారి నేను ఇంత శ్రమ పడలేదు. రెండవసారి నేనే ముఖ్యమంత్రిగా ఉండి కంటిన్యూ అయ్యారంటే పెద్ద శ్రమ అనిపించలేదు. మళ్ళీ 17 తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను, 16 అప్పుడు కూడా నాకు ఇంత శ్రమ అనిపించలేదు. ఈసారి సమీక్షలు చేసుకుంటే పోతుంటే ఎక్కడే పోతుందో నాకే అర్థం కాకుండా ఉంది. ఎన్నో ఇప్పటికైతే ఒక రౌండ్ మొత్తం ఒక సమీక్షలు అన్ని చేశాను ప్రభుత్వంలో. వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినాయి. ఎక్కడా డబ్బు లేని పరిస్థితి, ఎక్కడక్కడ అప్పులు చేశాడో తవ్వుతావంటే తవ్విన కొద్దీ అవినీతి అప్పులే కనబడి వస్తున్నాయి. 10,50,000 కోట్ల రూపాయలు అప్పులంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ దొరికితే అక్కడ ఏది దొరికితే అడ్డం పెట్టాడు. దొరకలేదు కానీ మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అడ్డం దొరికొట్టే అది కూడా పెట్టి డబ్బు తెచ్చుకునేవాడు. అలాంటి దుర్మార్గుడు తన మన ఏమీ లేదు. ఎంఆర్ఓ ఆఫీసుల్ని, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని, ఈఎస్ఐ హాస్పిటల్ని తడాన మద్యం తాగే వాళ్ళ మీద కుదవ పెట్టి వాళ్ళందరినీ 25 ఏళ్ళ ఆదాయాన్ని మళ్ళీ దాన్ని తాకట్టు డబ్బులు తెచ్చే పరిస్థితి వచ్చా. దోపిడీ కూడా మామూలు దోపిడీ కాదు. మద్యం కానీ, ఇసుక కానీ, భూములు కానీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చా. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను కొన్నిసార్లు తిరిగాను కానీ ఈరోజు నాకు అనిపించింది, నేను ఏ జిల్లాకు వచ్చినా కార్యకర్తలతో కలవకుండా పోకూడదు అన్న ఆలోచన మీకు మీ మనోభావాలు అర్థం చేసుకునే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీని 45 ఏళ్ళుగా మోసారు, భుజాలు అరిగిపోయే వరకు మోసారు. ఓసారి అనిపిస్తుంది, చాలా మంది అనుకున్నారు తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని. వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం ముందుకు సాగింది. దానికి ఏకైక కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కారణం, నాయకులే కారణం. ఇంకో పక్క మనం ఒకసారి ఆలోచిస్తే కొంతమంది నాయకులు పార్టీకి పదవులు అనిపించిన తర్వాత ఓసారి పార్టీకి చేశారు, ఓసారి పార్టీకి చేయలేదు. మొన్నైతే చాలా మంది పని చేశారు. ఎందుకంటే ప్రజలు మూడు చూసిన తర్వాత పని చేయకపోతే వదిలిపెట్టారు కాబట్టి చాలా మంది పని చేశారు. కానీ ఎప్పుడు కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసి ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని 100కి 100% ఫాలో అయ్యారు, సహకరించారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరచిపోలేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కానీ ఈరోజు మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఒకేసారి చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, ప్రజలకు మంచి చేసినంత వరకు, అదే సమయంలో ప్రజలకు మనం చేసే విషయాలు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటే ఎప్పుడు కూడా ఓటు అనేది ఉండదు. నేను అందుకే చాలాసార్లు ఇది చెప్పాను, 95 CBA అని అన్నాను. 99 కాదు, 2014 కాదు, 95 CBA అని. అంటే మీరందరూ ఇంకా కూడా కొంతమంది అనుకుంటున్నారు 95 అంటే నేను ఒకటే చెప్తున్నా, నా మనస్సాక్షిగా పనిచేస్తా, కార్యకర్తల గౌరవాన్ని పెంచుతా, ప్రజలకు ఏది అవసరమైతే అది చేసి వారి రుణం తీర్చుకోవడమే 95 నేను ఆరోగ్యం. ఒకసారి చూస్తే మన పార్టీకి ఒక ప్రతిష్టమైన ఒక సిద్ధాంతం ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పింది, సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్ళు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు గారి విషయం మనం తెలుసుకోవాలి. ఆ రోజు ఈరోజు మనం ఎప్పుడు కూడా
ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటం, అధికారంలో ఉంటే పనులు చేసి మనం రుణం తీర్చుకున్నాం. అదే సమయంలో మనం నేను ఇంకొక విషయం కూడా మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి మనం చేసినటువంటి రీస్ట్రక్చరింగ్ సోషల్ రీఇంజనీరింగ్ ఎప్పుడు చేయాల, నేను కూడా చాలా ఆలోచించాను, తర్జన భర్జన పడాను. కానీ ఒక విషయం మీరు చూసినప్పుడు, మొన్న ఎన్నికల్లో మాత్రం అందరితో మాట్లాడాను కానీ నిర్ణయం మాత్రం నాది. ఒకే నిర్ణయం చేశాను, మంచి చేసినా చెడు చేసినా నేనే ఓనర్షిప్ తీసుకుంటా. రాగ ద్వేషాలకు అతీతంగా గెలిపే ధ్యేయంగా ఎంపిక చేయాలనుకున్నాను, దాని ప్రకారం నేను చేసుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. నేను ఆ విషయం పదే పదే చెప్పాను. ఇంకా ఒక్కొక్కటి ఆలోచించాను. ఈ రోజు కోసం నేను ఆలోచించలేదు. రాబోయే 30 ఏళ్ళు 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో ఉండాలి, మనం నమ్మిన ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చాలామంది యంగ్స్టర్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మీరు చూస్తే 60 మంది 70 మంది కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళని మన పార్టీలని ఎక్స్ఎంఎల్ఏలో లేకుంటే అదే కుటుంబాలు కాకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చాం, రీస్ట్రక్చర్ చేశాం. చాలా వరకు మనం చేసిన రీస్ట్రక్చర్లో సరైన ప్రజలు ఆమోదించారు. కానీ ఇప్పుడు ఎక్కడంటే వేదిక పైన ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు పక్కదారి, వాళ్ళ తాత పైడితల్లి నాయుడు, కొండపల్లి పైడితల్లి నాయుడు, నేను పైడితల్లి ఎక్కడికో తీసుకుపోతున్నాను. ఆయన మనవడు, ఆయనకు చదువు లేదు, పెద్ద మనిషి, నీతి నిజాయితీ ఉంది, పార్టీ అంటే అచంచలమైన విశ్వాసం ఉంది. అందుకే మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినా ఏం తీసుకొచ్చాను. బాబాయ్ కాదని శ్రీనివాస్ తీసుకొచ్చాడు, చదువుకున్న వ్యక్తి అని. రాజకీయాల్లో చదివే పనిచేయదు, చదువు ఉండాలి, సేవ చేయాలనే భావన ఉండాలి, నేర్చుకోవాలి. అది ఎంతవరకు పాస్ అవుతాడో ఇంకా కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి ఇంకన్నిటికీ. కానీ అదే మరి చాలా మంది ఇక్కడ ఒకటి గోవిందరావు ఉన్నాడు, గోవిందరావు కూడా అదే మరి ఇక్కడ తర్జన భర్జలు జరిగాయి. చాలా కింద పడ్డా, పైన పడ్డా ఆలోచించాం. అయితే ఫైనల్ గా నిర్ణయాలు చేశాం. నిర్ణయాలు చేసిన తర్వాత బ్రహ్మాండమైన మెజార్టీ దగ్గర పిలిచారు, ప్రజలు నమ్మారు. ఇక్కడ మన అప్పలాయన్నాడు డబల్ జాక్ పాట్ కార్యకర్త, ఏ పని చెప్పినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కానీ ఎక్కడ సెట్ చేయాలో తెలియకుండా ఉంటే ప్రధాన విజయనగరం ఎంపీగానే సెట్ అయ్యే పరిస్థితి వచ్చాను. చాలా బ్రహ్మాండంగా తెలియచ్చాను. అందరూ అన్నారు అప్పలనాడు ఎక్కడున్నాడు ఎవరు అని అడిగారు. జెండా మోసిన కార్యకర్త, ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, తప్పకుండా గెలిపిస్తాను వచ్చాను. అంటే న్యూ జనరేషన్ తీసుకొచ్చా. ఇది ఈ విషయం మన కార్యకర్తలతో గుర్తుపెట్టుకోవాల్సిన జరిగిన మన కార్యకర్తల ద్వారా పని జరగాలి.